हाई फ्रेंड्स एला वेलकम टू माय स्टाइल क्यूसिन्स नेनु माइंट्लो चिकेन करी वंडुतुन्नानु टेस्टी अंड स्पाइसी चिकेन करी वंडुतुन्नानु अदि एला वंडालो चूपिस्तानु अदि वंडबोये मुंदु ई रोज अकेशन एंटंटे ऐ मीन स्पेशल एंटंटे मा अब्बाई बर्थडे वाडिकि नेनु वंडे करीस लो चिकेन करी इज वन आफ हिज फेवरेट करी अन्नमाट वाडिकि चाला इष्टं चिकेन करी अंटे सो नेनु चिकेन करी प्लान चेसानु ई रोज वंडडानिकि सो इंकी ई रोज मार्निंग वाडु लेसिन तर्वात नुंचि अडुगुतुन्नाडन्नमाट ना बर्थडे केक एदि ना बर्थडे केक एदनि सो मे अंदरं वाडिकि विश चेसेसामु इंका तेलिसिपोयिंदि ई रोज वाडि बर्थडे अनि सो मा हस्बेंड एं चेसारंटे ई लोकल डेकोरेशन्स लो आयन चेस्तू वाणि कूडा बिजी चेसारु सो वाळ्ळिद्दरू अला बिजी अय्यारु नेनु कुकिंग कूडा నేను కుకింగ్ లో కొద్దిగా బిజీగా ఉన్నాను ఇది కూడా కంప్లీట్ చేసేసుకుని కుకింగ్ సెషన్ అంతా వాళ్ళని స్నానం తీసుకెళ్తే మా హస్బెండ్ పంపించి కేక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను సో ఈ టైం లో వాడికి స్నానానికి నలుగు అది కూడా కొద్దిగా రాద్దాం అనుకుంటున్నాను బర్త్డే కదా ఎంతైనా స్పెషల్ ఉంటుంది కాబట్టి సో నలుగు రాద్దాం అనుకుంటున్నాను ఈ పరిస్థితులు చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా ఈ పాండమిక్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవర్ని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీస్ ని కూడా ఇన్వైట్ చేయట్లేదు జస్ట్ అత్తమని నాన్నని గారిని మట్టికి వీడియో కాల్ లో పిలుద్దాం అనుకుంటున్నాను మాతో పాటు వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని సో ఇప్పుడు మన కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్వరగా చూసేద్దాం ఓకే వన్ కేజీ చికెన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ నేను దాని ఫ్రెష్ది దంచి పెట్టింది వేసాను 1 టేబుల్ స్పూన్ పసుపు ఆర్ 1 టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు 1 2 టేబుల్ స్పూన్స్ కారం రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ సెసమీ సీడ్స్ క్యూమిన్ ఫెన్నెల్ సీడ్స్ అవన్నీ పౌడర్ చేసింది 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 3 చాప్డ్ ఆనియన్స్ బాగా వాష్ చేసుకుని దాన్ని కట్ చేసుకున్నాను కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ మన కర్రీకి रिक्वायर्ड ऑयल 4 टेबल स्पून 10 ग्रीन चिल्ली एंकंटे चिकेन स्पाइसी चिकेन करी अन कदा सो 10 तीसुकुन्ना मध्य स्लिट पेटा कंटेनर पेटा ऑयल ऐड ऑयल वार्म अयिन तर्वात आनियन्स चिल्लीस वेस्तुन्नानु दांट्लो वेसिन तर्वात आनियन्स चिल्लीस वेसानु कदा अवि ओकसारि मिक्स चेसानु ఇప్పుడు లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేద్దాం 5 మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేశాను చూస్తున్నారు కదా ఆయిల్ లో మన ఆనియన్స్ అన్ని చక్కగా కుక్ అయ్యాయి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాయి ఇప్పుడు ఇందాక చూపించిన కేజీ చికెన్ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను salt కూడా యాడ్ చేస్తున్నాను చూసుకోండి మీ టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి ఇప్పుడు బాగా దాన్ని గార్లిక్ జింజర్ పేస్ట్ salt చక్కగా చికెన్ కి బాగా పట్టేటట్టు దాని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గార్లిక్ జింజర్ పేస్ట్ salt వేసాం కదా చికెన్ లో ఇప్పుడు దాన్ని నేను బాగా మిక్స్ చేస్తున్నాను దీన్ని మిక్స్ చేసి మన చికెన్ ను 10 మినిట్స్ కుక్ చేద్దాము ఇప్పుడు ఒక నేను ఇంపార్టెంట్ మాట చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసాను కదా ఇప్పుడు చికెన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కుక్ అవుతున్నప్పుడు మనకి ఆల్్రెడీ చికెన్ లో కొద్దిగా వాటర్ ఉంటది కాబట్టి అది వాటర్ ని లీవ్ చేస్తది ఆ వాటర్ అంతా మనకి డ్రై అయిపోయింది చూసారా మన చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఇప్పుడు దీని మిక్స్ చేసుకుని ఒక్కసారి అప్పుడు మనం 1 by 1 ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం అంతే తప్ప చికెన్ లో వాటర్ లీవ్ చేసినప్పుడు మట్టికి మీరు ఇంగ్రీడియెంట్స్ వేయొద్దు అలా వేసి కుక్ చేస్తే గనక మీకు కర్రీ కొద్దిగా నీస్ స్మెల్ వస్తది నాన్ వెజ్ కి మనకి నీస్ స్మెల్ ఉంటది కదా అది వస్తది అందుకని ఆయిల్ చూస్తున్నారు కదా మన కర్రీలో ఎట్లాగా కనబడుతుందో అట్లా వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మన చికెన్ ఎట్లా కుక్ అయిపోయిందో ఆయిల్ అంతా చక్కగా మనకి కనబడుతుంది ఇప్పుడు నేను 1 by 1 యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేశాను ఫస్ట్ తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ తర్వాత ఇందాక 2 టేబుల్ స్పూన్స్ మనం ఈ గ్రెయిన్స్ అన్ని సీడ్స్ అన్ని పౌడర్ చేసుకున్నాం కదా అవి అన్ని కలిపి 2 టేబుల్ స్పూన్స్ అవి వేసాను నెక్స్ట్ 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసాను ఇప్పుడు దీన్ని చక్కగా మనం స్పాచ్యులాతో మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకుని వేసిన స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా
పట్టేటట్టు మిక్స్ చేసుకుని దాన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆల్రెడీ చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా నచ్చింది, చాలా టేస్టీగా ఉందంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు దాన్ని లిడ్ పెట్టి కుక్ చేద్దాం. చూసారు కదా 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా చికెన్ నాకైతే చాలా స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. కలర్ కూడా చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్ కలర్లో ఉందో చికెన్. జస్ట్ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను కింద స్పాచ్యులాతో ఏమైనా మన బాటమ్ ఆఫ్ ద వెజల్లో ఏదైనా స్టిక్ అయిందేమోనని, కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ మీరు గమనించే ఉండి ఉంటారు, పౌడర్స్ అన్ని పౌడర్స్ వేసాను. సో ఏవి పేస్ట్ వేయలేదు, అందుకని నేను ఇప్పుడు 1 కేజీ చికెన్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. కర్రీ అంటేనే మనకి ఏంటి, గ్రేవీ ఉండాలి రైట్. అది మనం రైస్తో సర్వ్ చేసుకున్నప్పుడు గ్రేవీ చికెన్ పీసెస్ కలిపి సర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ వాటర్ అన్ని చక్కగా చికెన్కి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి 1 మినిట్ కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడే నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఇది యాడ్ చేసి ఒక 1 మినిట్ కుక్ చేద్దాం. అరోమాను లాక్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు చూస్తున్నారు 100% మన కర్రీ అయితే కుక్ అయిపోయింది అండ్ రెడీ టు సర్వ్. మన కర్రీ ఏమి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు చూస్తున్నారు కదా. ఈ మాత్రం సాఫ్ట్గా ఉండాలి అండ్ గ్రేవీగా ఉండాలి. ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే చాలా స్మెల్ వస్తుంది. ఈ లోపల మా అబ్బాయి వచ్చాడు, మమ్మీ చికెన్ కర్రీయా చాలా బాగుంది మమ్మీ, ఫీడ్ మీ మమ్మీ, ఐఎమ్ హంగ్రీ హంగ్రీ అంటున్నాడు. సో నేను కూడా నా కుకింగ్ సెషన్ కంప్లీట్ చేసుకుని, వాడి బర్త్డే కాబట్టి వాడికి స్నానం చేయించాలి, సో ఇది కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దాన్ని డిష్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి. సో గార్నిష్ చేశాను కొరియాండర్ లీవ్స్ వేసి. సో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కర్రీలో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయినాయి, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో దాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బై.